వెనుకలు కీల వద్ద ఉండే ఎముకలు పట్టి ఉంచే కండర స్నాయువులు లిగమెంట్స్ లేదా సంధి కండరాలు అంటారు మనం. లిగమెంట్స్ని తెలుగులో సంధి కండరాలు లేదా కండర స్నాయువులు అంటారు. ఇవి ఎముకలను అటు కండరాలను అనుసంధానం చేస్తుంటాయి. మన కండర తంతువులు నేరుగా ఎముకలతో అనుసంధానం చేయలేవు. అది ఈ రకమైన కలజాలానికి ఆ విధమైనటువంటి అవకాశం ఉంది. కండర స్నాయువులు తమ యథాస్థితిని కానీ పాక్షికంగా కానీ అటు పూర్తిగా కానీ సాగినప్పుడు మనకు బెనుకు ఏర్పడుతుంది. ఇదండి, ఇట్లా మూడు రకాలుగా వస్తుంది. సాధారణ స్థితి నుంచి స్థితి పెరగడము, పాక్షికంగా చీలడము, పూర్తిగా కట్ అవడం, మైల్డ్, మోడరేట్, సివియర్. ఇవి ఎక్కువగా మనకు ఇలాంటి స్ట్రెయిన్స్ ఎక్కువగా ఎక్కడ వస్తున్నాయంటే, ఫస్ట్ పాయింట్ యాంకిల్. ఇది ఫస్ట్ ఇంపార్టెంట్, యాంకిల్, నీ అండ్ రిస్ట్ జాయింట్, వేరియస్ స్పోర్ట్స్. ఇవి ఎక్కువగా ఏ క్రీడల్లో వస్తున్నాయంటే, ఫుట్బాల్, రగ్బీ, హాకీ ఇలాంటి క్రీడల్లో మనకు ఎక్కువ కాలి మడమ బెనుకులు వస్తున్నాయి. ఇది మొత్తం ఇంజురీస్లో 45% ఆక్యుపై చేస్తుంది ఇంజురీ యాంకిల్లో. మరి ట్రైన్డ్ కాకుండా ఎక్కువగా చిన్నపిల్లల్లోనూ మహిళల్లోనూ వస్తుంది. అంటే ఈ బెనుకులు వస్తున్నాయంటే ఒకసారి వస్తే తనకు ఆ విషయంపై అవగాహన లేకపోవడం చెప్పచ్చు, సరైన శిక్షణ లేదని చెప్పవచ్చు. పూర్తిగా రిపీట్ అవుతున్నాయనుకోండి, ఖచ్చితంగా ఆ ట్రైనరు సాంకేతిక శిక్షణ పద్ధతులను పాటించడం లేదని మనకు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. చూడండి, అంటే మనము నిర్లక్ష్యంతో ఏదైనా ట్రైనింగ్ చేస్తే మనము ఆ విద్యార్థి క్రీడా జీవితాన్ని పెంపొందించడం తర్వాత తన జీవితాన్ని కూడా మనం ప్రమాదంలోకి తోసివేయడం జరుగుతుంది. కాబట్టి మనం చేసే ఏ ట్రైనింగ్ అన్నా కూడా సాంకేతిక పద్ధతులను పూర్తి అవగాహనను ఉన్న తర్వాతనే మనము ఆ శిక్షణను ఇవ్వాలి. ఇది సార్. నెక్స్ట్ మనం బెనుకులు వచ్చిన తర్వాత ఏ రకమైనటువంటి పద్ధతులను పాటించాలి. ఇక్కడ మనకు రైస్ అండ్ ప్రైస్ రెండు రకాల పద్ధతులు ఉన్నాయి సార్. ఏ స్టేజ్లో ఏ డిగ్రీలో మనం ఏ పద్ధతిని పాటించాలో కూడా వివరిస్తామండి. ఫస్ట్ మొదటి ఇందులో బెనుకులు అంటే 3 డిగ్రీస్ ఉంటాయండి. ప్రైస్ రైస్ ప్రిన్సిపల్స్ని అప్లై చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ యాంకిల్ స్ప్రెయిన్. యాంకిల్ స్ప్రెయిన్ రెండు రకాలు సార్, ఇన్వర్షన్, ఎవర్షన్. ఇన్వర్షన్ యాంకిల్ స్ప్రెయిన్ అండ్ ఎవర్షన్ యాంకిల్ స్ప్రెయిన్. ఇక్కడ జాయింట్ బయట వైపుకు బెండ్ అవుతూ పాదం లోపల వైపు ఉంటుంది. అందుకే మనం ఇక్కడ కన్ఫ్యూజన్ కావాల్సిన అవసరం లేదు, చూపిస్తాను సార్. ఈ పాదము ఈ యాంకిల్ బయట వైపు ట్విస్ట్ అయ్యి ఈ పాదం లోపల వైపు వచ్చింది అనుకోండి, ఇది ఇన్వర్షన్. ఇక్కడ మనకు ఎక్కడ జరుగుతుంది, ఇక్కడ ఎలాంటి స్నాయువులకు ప్రమాదం జరుగుతుంది అంటే బయట వైపు అవుట్ సైడ్ ఆఫ్ ద జాయింట్ లిగమెంట్స్ ఇక్కడ ఓవర్ స్ట్రెచ్ అవ్వడము లేదా కట్ అవ్వడము డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. ఇన్వర్షన్, ఇది ఇన్వర్షన్ అంటే మనము ఓన్లీ జాయింట్ని అవుట్ సైడ్ ఉంటుంది, పాదం మాత్రం ఇన్సైడ్ ఉంటుంది. ఎవర్షన్ ఇదండి, పాదం బయట సైడ్ ఉంటుంది, దీని యొక్క జాయింట్ లోపల వైపు వస్తుంది. ఈ విధంగా జరుగుతుందండి, ఇది ఎవర్షన్ అండి. ఒకసారి డయాగ్రామ్ బాగా చూడడానికి కనిపిస్తుంది కట్ అవుతున్నట్లు. ఇది మైల్డ్. నెక్స్ట్ వచ్చేసి మోడరేట్. థర్డ్ వచ్చేసి సివియర్. ఇప్పుడు బెనుకులు ఎన్ని రకాలు?
అంటే మూడు రకాలుగా అవి ఉంటాయి. మనం బెనుగు వచ్చినప్పుడు గమనించాల్సిందేమి, మనం డాక్టర్లు కాదు కాబట్టి ఇందులో మనం సాధారణంగా నొప్పి, వాపు, రక్తగాయాలు అది అరుదుగా ఉంటాయి. రక్తగాయాలు మెయిన్ నొప్పి యొక్క స్థాయి, వాపు యొక్క పరిస్థితిని బట్టి మనము ఈ వెనుక ఏ స్థాయిలో ఏ డిగ్రీలో ఉందో ఖచ్చితంగా అంచనా వేయాలి. ఇప్పుడు మొదటి డిగ్రీ గురించి మాట్లాడుకున్నట్లయితే ప్రతి గాయంలో 3 డిగ్రీస్ ఉంటాయండి. స్ట్రెయిన్లో ఉంటుంది, స్ప్రెయిన్లో ఉంటుంది, ప్రతి డిగ్రీలో. కాబట్టి ఒకదాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. స్నాయువు యొక్క స్నాయువులు మనం ఇందాక చెప్పాం సాధారణ స్థితి మించి సాగితే అది మొదటి డిగ్రీ. సాధారణ స్థితి మించి సాగితే మొదటి డిగ్రీ. మరి దీనిలో ఎలాంటి లక్షణాలు ఉంటాయంటే మనకు తెలిసిందే, వాపు ఉంటుంది. ఫస్ట్ నొప్పి అండి. ఆ విద్యార్థి తను ఎక్స్ప్రెస్ చేసే ఒక పెయిన్ని బట్టి మనము ఖచ్చితంగా అంచనా వేయాలి. నొప్పి అది ఎక్కువగా ఉందా లేదా తక్కువగా ఉందా. రెండు, వాపు యొక్క పరిణామం అది ఎంతవైపు స్ప్రెడ్ అవుతుంది. మూడు, ఆ విద్యార్థి ఆ జరిగిన గాయం ప్రదేశంలో తన శరీర బరువును వేస్తున్నాడు, నడుస్తున్నాడు అంటే దట్ ఈస్ కాల్డ్ ఫస్ట్ డిగ్రీ. ఇది మైల్డ్. దీనికి మనము ఫస్ట్ డిగ్రీస్ గురించి చెప్తాం, ప్రిన్సిపల్ రైస్ ఎలా అప్లై చేయాలో చెప్తాను. రెండవ డిగ్రీ, ఇక్కడ స్నాయువులలో కొంత చీలిక వస్తుంది, కట్ అవుతున్నాయి, పాక్షికంగా మాత్రమే కట్ అవుతాయి. ఇక్కడ నొప్పి శాతం పెరుగుతుంది. సాధారణ స్థితి కాదు అండి, సాధారణ నొప్పి కాదు, నొప్పి శాతం పెరుగుతుంది, కొంచెం బాధగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం వాపు యొక్క పరిణామం కూడా పెరుగుతుంది. ఇంకా మనం బాగా గమనించినట్లయితే ఆ ప్రదేశంలో కొంత రెడ్డిష్గా ఉంటుంది, ఓవర్గా కాదండి, జస్ట్ లైట్గా ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది. మరి స్థిరత్వం ఉంటుందా అంటే ఖచ్చితంగా స్థిరంగా ఉండలేదు. మరి ఎక్కువగా ఈ గాయం జరిగితే, ఈ లక్షణాలు కనిపిస్తే మనము దాన్ని 2వ డిగ్రీగా మనము పరిగణలోకి తీసుకోవాలి. 3rd డిగ్రీ, ఇందులో స్నాయువులు పూర్తిగా కట్ అవుతాయి. అది పూర్తిగా కట్ కాకుండా దాని శాతం ఎక్కువగా ఉంటుంది. ఇందులో మనం గమనించే మొదటి లక్షణం విపరీతమైనటువంటి నొప్పి ఉంటుంది, తీవ్రమైన నొప్పిగా మనం చూస్తాం. తర్వాత ఇందాక చెప్పారు కదా ఆ వాపులో తీవ్రమైనటువంటి ఎరుపుదనం కనిపిస్తుంది, భరించలేడబ్బాయి ఆ పెయిన్ని. ఇక్కడ ఇది మ్యాక్సిమం మనం కంట్రోల్ చేయకపోవచ్చు, ఇది శస్త్రచికిత్స వరకు వెళ్ళచ్చు. ఎక్కువగా మనము హార్ట్ ట్రైనింగ్ మెథడ్స్లో యూజ్ చేయడం వల్ల ఇది జరుగుతుంది. మరి ఇప్పుడు వీటికి మనం ఎలాంటి పద్ధతులను పాటించాలి? ఫస్ట్ ప్రిన్సిపల్ ఇస్ రైస్. మనకు అందుబాటులో ఉన్నది రైస్ ప్రిన్సిపల్. రైస్ ప్రిన్సిపల్లో ఆర్ మీన్స్ రెస్ట్, ఐ మీన్స్ ఐస్, సి మీన్స్ కాంప్రెషన్, ఈ మీన్స్ ఎలివేషన్. ఓకే, రెస్ట్ ఖచ్చితంగా గాయపడిన విద్యార్థికి విశ్రాంతి ఇవ్వాలి. శరీర బరువు ఎట్టి పరిస్థితుల్లో ఆ భాగం మీద పడకుండా చూడాలి. అంటే ఒకసారి యాంకిల్ స్ప్రెయిన్ అయితే అబ్బాయిని నడిపించకూడదు, వీలైతే ఒక పక్కన విద్యార్థి సపోర్ట్ తీసుకొని ఆ కాల్ను ఇలా పట్టుకొని తీసుకొని నడిపించుకుంటూ ఒక ఇద్దరు సపోర్ట్తో వెళ్ళాలి ఖచ్చితంగా. 2, ఐస్. ఇది మనకు చాలా ముఖ్యమైనదండి, మనకు తెలిసినదే ఐస్. గాయానికి మరి ఐస్ అప్లై చేయాలి. మరి ఐస్ అప్లై చేసేటప్పుడు ఏ విధమైనటువంటి పద్ధతులను పాటించాలి? నేరుగా గాయానికి ఐస్ని ఎప్పుడు కూడా అప్లై చేయరాదు, ఎందుకంటే
అక్కడ వాటర్ ఫ్లో అవుతుంటుంది. కాబట్టి కొన్ని గాయాలు రక్త గాయాల్లో కూడా ఆ వాటర్ వల్ల కొంత ఇన్ఫెక్షన్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మీకు అందుబాటులో ఉన్నటువంటి ఐస్ని ఒక కవర్లో కానీ ఒక క్లాత్లో కానీ ఉంచి అప్లై చేయాలండి. ఇది మరి మన దగ్గర ఐస్ లేదండి, చాలా ఇబ్బంది నుండి వెంటనే వాళ్ళకి ఉపశమనం కలిగించాలంటే వెంటనే ఏం చేయాలంటే మనకు చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్న వాటర్ ప్యాకెట్స్ని మనము ఐస్ బ్యాగులుగా ఉపయోగించడానికి నా వరకు నేను మీకు అందిస్తున్నటువంటి ఆలోచన. వీటిని ఏం చేస్తారంటే వీలైనంత వరకు వాటర్ ప్యాకెట్ని రీసైక్లింగ్ చేస్తూ డీప్ ఫ్రిడ్జ్లో ఉంచండి, లేదా ఆ పాఠశాల దగ్గరలో ఏమైనా ఉంటే ఆ పాఠశాల దగ్గర ఏమైనా షాపులు ఉంటే కూడా వాళ్ళ కూల్గా ఉండే వాటర్ ప్యాక్ తీసుకొచ్చి అప్లై చేయండి. ఇది మనకు బెస్ట్ మెథడ్ అండి, రీసైక్లింగ్ అవుతుంది. ఈ విధంగా చేయొచ్చు. నెక్స్ట్ కంప్రెషన్, ఆ భాగాన్ని ఎక్కువగా కదిలించకుండా మనము ఒక ఎలాస్టిక్ బ్యాండేజ్తో కట్టాలండి. మరి కట్టేటప్పుడు ఎలా కట్టాలంటే గట్టిగా కానీ నెమ్మదిగా కానీ కట్టకూడదండి. ఆ గాయం తగ్గట్టు మనం అంచనా వేసి అంతే ఫిట్గా కట్టాలి. నెక్స్ట్ ఎలివేషన్, ఇక్కడ కంప్రెషన్లో సార్ వెలాస్టిక్ బ్యాండేజ్ లేదు, మరి మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా క్రీడాకారుడు అనే వాళ్ళు షూ వేసుకొని ఆడుతున్నారు. ఇప్పుడు ఇప్పుడు బాగా డెవలప్మెంట్ జరిగింది కాబట్టి మనకేం ఇబ్బంది లేదు, షూలు వాడుతున్నారు మన పిల్లలు కూడా. సాక్సెస్ యూజ్ చేయండి, ఆ వెలాస్టిక్ బ్యాండేజ్ బదులు ఆ సాక్సెస్ని సహాయంతో మీరు కట్టండి ఖచ్చితంగా. రెండు ఎలివేషన్, గాయపడిన భాగానికి రెస్ట్ ఇవ్వాలి. రెస్ట్ ఇచ్చే సమయంలో ఆ భాగం ఎలా ఉండాలి ఖచ్చితంగా చెప్తుంది సైన్స్. మన గుండె యొక్క స్థాయి కన్నా అది పైన ఉండాలి, ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ అయ్యే కొద్దిగా దాని తీవ్రత పెరుగుతుంది, త్వరగా తగ్గదు. ఇది సార్. మరి ప్రైస్ ఎలా ఉపయోగపడుతుందంటే మనకు ఆ గాయాలు కాకుండా చూడడానికి ఉపయోగపడుతుంది. పీ మీన్స్ ప్రొటెక్షన్, పీ మీన్స్ ప్రొటెక్షన్. గాయపడిన ఒకవేళ ఇన్కేస్ గాయపడినారనుకోండి, తిరిగి కొన్ని వ్యాయామాలు చేయించడం ద్వారా దాన్ని మళ్ళీ తిరిగి ఆ గాయం ఆ ప్రదేశంలో గాయం కాకుండా చూడడానికి ఇది ప్రొటెక్షన్. ఇది ప్రైస్ మెథడ్. ఇది మనము ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనము ఖచ్చితంగా ఏ వ్యాయామోపాధ్యాయుడు నాకు తెలిసినంత వరకు నేరుగా ఆడిపించాడు, పోయి పరిగెత్తి రాపోరా గ్రౌండ్ లేకంట. మరి రైస్లో ఇక్కడ యాంగిల్ పొజిషన్స్ చూడండి, ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. అందులో ఒక ఫుట్బాల్లో యాంగిల్ స్ప్రెయిన్ అయినప్పుడు వారిని ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారు, ఆ ఐస్ బ్యాగ్ ఎలా కట్టినారు, ఎలివేషన్ మెథడ్ ఏ విధంగా ఉంది, మనకు అతి తక్కువ అందుబాటులో ఉన్నటువంటి వస్తువులతో ఏ విధంగా ఉపయోగించుకున్నారో మీకు అక్కడ కనిపిస్తుంది క్లియర్గా. ఇద్దరు సపోర్ట్తో తీసుకొచ్చారు, ఐస్ని కవర్తో కట్టారు, తర్వాత వెలాస్టిక్ బ్యాండేజ్ చేశారు, అక్కడ ఎలివేషన్ కోసం ఎత్తైన ప్రదేశం కోసం బ్యాగ్ ఉంచారు. చూడండి ఎలివేషన్ కింద కూడా ఉంది చూడండి డయాగ్రామ్లో. నెక్స్ట్ ఆ స్పెసిఫిక్ రిహాబిలేషన్ ఎక్సర్సైజ్ ఫర్ యాంకిల్స్. మనము ఆ కండర గాయానికి తిరిగి రాకుండా ఆ కండర స్నాయువులను సామర్థ్యాన్ని పెంచాలంటే తప్పకుండా మనము రిహాబిలేషన్ పునర్వ్యవస్థీకరణ వ్యాయామాలు అంటారు, తిరిగి యథాస్థానాన్ని తీసుకురావడం చాలా ముఖ్యమండి. స్ట్రెంగ్తెన్ చేస్తే ఎప్పటికీ ఆ గాయాల సంఖ్య తగ్గుతుంది. ఇక్కడ మనం యాంకిల్లో ఫస్ట్ పిల్లవాడు కదలలేడు కాబట్టి ఆన్ ద చైర్ ఏ విధంగా అయితే ఫ్లెక్షన్ అండ్ ఎక్స్టెన్షన్ ఎలా చేశాడు, రొటేషన్ చేయకూడదండి, నో రొటేషన్ మూమెంట్, ఫ్లెక్షన్ అండ్ ఎక్స్టెన్షన్. స్ట్రెచ్ బిఫోర్ వాక్, వాక్ బిఫోర్ రన్, ఇది ఇంపార్టెంట్ అండి. స్ట్రెచ్ బిఫోర్ వాక్, వాక్ బిఫోర్ రన్. మనం ఖచ్చితంగా వెళ్తేనే వాకింగ్ కూడా చేయకూడదని చెప్తుంది సైన్స్.
స్ట్రెచ్ చేయాలండి, స్ట్రెచెస్ చేయాలి, చేసి మన శరీరాన్ని సిద్ధం చేయాలి. ఈ విధంగా చిన్న ఒక మెట్టు మీద మన టోస్ ఉంచి ఒక సపోర్ట్ ఏదైనా ఒక సహాయంతో మన కాఫ్ మజిల్స్ని మనము స్ట్రెచ్ చేయడం వల్ల, హ్యామ్స్ట్రింగ్ మజిల్స్ని స్ట్రెచ్ చేయడం వల్ల, మైల్డ్గా స్ట్రెచ్ చేయడం వల్ల మనకు స్ట్రెంగ్తన్ అవుతుంది. ఇది రిహాబిలేషన్ ఎక్సర్సైజ్ ఫర్ యాంకిల్స్. చెప్తాను సార్, ఎంత సమయంలో అప్లై చేయాలి, ఎన్ని సార్లు అప్లై చేయాలి, తర్వాత ఎన్ని రోజుల పాటు ఇది పాటించాలా? గుడ్ వన్ సార్, థ్యాంక్ యూ. నీ ఇంజుర్ నీ ఎక్స్ప్లెయిన్ అండి, ఇది చాలా ప్రమాదకరమైంది. ఇక్కడ మనము ఒక్కసారి చాలామంది తెలుసండి పీటీలకి, కానీ నీ జాయింట్కు కొంతమంది రొటేషన్ మూమెంట్స్ చేశారండి, చేపిస్తున్నారు పిల్లలతో. పీటీలు తెలుసండి, కానీ అది ఎక్కడో పాతకాలంలో ఎవరో చూపించిన నాన్ స్పోర్ట్స్ మ్యాన్ ఎవరో అన్ట్రైన్డ్ పర్సన్ చేసిన విధానాలను వాళ్ళకు పోవడం వల్ల జరుగుతుంది. ఖచ్చితంగా నీ జాయింట్కు రొటేషన్ మూమెంట్ లేదండి, అది హింజ్ జాయింట్, ఓన్లీ ఫ్లెక్షన్ అండ్ ఎక్స్టెన్షన్, దట్స్ ఎనఫ్. అలా చేయడం వల్ల మనమే ప్రమాదాన్ని తీసుకొని వస్తున్నాం. అక్కడ జరగడం వల్ల నీ జాయింట్లో మనకు హ్యామ్స్ట్రింగ్ ఇంజురీ జరిగే అవకాశం ఉంది. అక్కడ నీ జాయింట్కు వాళ్ళు ఏ రకమైన మెథడ్స్ పాటించారో బాగా చూడండి. ఐస్ గురించి మాట్లాడాము, ఐస్ గురించి సార్ చెప్పారు కదా, మరి ఐస్ని ఎలా అప్లై చేయాలంటే ఆ కవర్లో కానీ మనం వాటర్ ప్యాన్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన వాటర్ ప్యాన్ కానీ పిల్లవాడిని అంచనా వేయాలి ఫస్ట్. ఆ ఐస్ని ప్రతి ఒక 2-3 నిమిషాల పాటు ఐస్ని ఉంచాలి, మళ్ళా కొంత సమయం విరామం ఇవ్వాలి, వెంటనే కంటిన్యూషన్గా చేయకూడదు. ఒకవేళ అబ్బాయి ఆ చల్లగా అయిపోయి షవరింగ్ వస్తుంది, ఓకే ఆ అబ్బాయి దాన్ని భరిస్తున్నాడంటే ఇంకొక 1 మినిట్ అప్లై చేయొచ్చు, లేదంటే 2 to 3 minutes అప్లై చేయాలి. అట్లా ఎవ్రీడే 4 to 5 times ఇంజురీ యొక్క డిగ్రీస్ని బట్టి అప్లై చేయాలి సార్. 2 to 3 minutes 4 to 5 to 6 times చూడండి బాగా, ఓకే సార్, అది డిగ్రీస్ బట్టి ఉంటుంది సార్. ఈ రిహాబిలేషన్ ఎక్సర్సైజు వెంటనే చేయించరాదు, షూర్. తాను నొప్పి తగ్గి వాపు తగ్గిన తర్వాత యథాస్థానానికి వచ్చిన తర్వాత మనము రిహాబిలేషన్ ఎక్సర్సైజ్కి వెళ్ళాలి. లేదు అంటే పొరపాటున కూడా ఆ గాయం ఉన్నప్పుడే మనం రిహాబిలేషన్ ఎక్సర్సైజ్ చేపిస్తే మరింత గాయం యొక్క స్థాయి. వన్స్ అగైన్ సార్ రిపీట్, 2 to 3 minutes 5 to 6 minutes ఫర్ డే, 3 or 4 days ఫర్ అప్లై, ఓకే సార్. స్ట్రెయిన్, ఇది ఇప్పుడు మనం ఇంతవరకు స్ట్రెయిన్స్ గురించి చర్చించుకున్నాం, ఇప్పుడు స్ట్రెయిన్స్ ఇవి కండర తంతువులో సేమ్ డిగ్రీస్ ఉంటాయండి. దీంట్లో కూడా అక్కడ స్ట్రెయిన్స్కి ఎలాంటి డిగ్రీలు ఉన్నాయో ఇందులో కూడా ఉంటాయి, అదే ప్రిన్సిపల్స్ ఇప్పుడు అక్కడ ఇక్కడ కూడా అప్లై చేయాలి. ఇక్కడ స్పెసిఫిక్ రిహాబిలేషన్ ఎక్సర్సైజెస్ మాత్రం మారుతాయండి. ఇక్కడ స్ట్రెయిన్, కండర గాయాలు అంటే కండరాలలో ఉన్నటువంటి కండర తంతువులు, మజిల్ ఫైబర్స్, లిగమెంట్స్ కాదండి, అక్కడ లిగమెంట్స్ స్ట్రెయిన్లో, ఇక్కడ వచ్చేసి తంతువులు ఫైబర్స్, ఓకే వెరీ క్లియర్. ఈ తంతువులో యథా స్థానం పెరగడము లేదా పాక్షికంగా కట్ అవ్వడము పూర్తిగా కట్ అవుతే ఆ 3 degrees మనం ఇందాక ఏదైతే డిస్కషన్ చేసామో మళ్ళా ఆ డిగ్రీస్ ఇక్కడ వచ్చేస్తాయండి. ఇక్కడ మాత్రము ఐస్ అప్లై చేసే విధానం ఎక్కువసార్లు అవసరం పడకపోవచ్చు ఖచ్చితంగా, ఎందుకంటే ట్రైన్ అవుతున్న అబ్బాయి ఆటోమేటిక్గా కొంత బాగా ఫిట్గా ఉంటాడు. ఈ ఎక్కువగా డైనామిక్ ఫోర్స్ గౌన్లో మన ఎక్స్ప్లోజివ్ స్ట్రెంత్ అంటాం కదా, ఉపయోగించినప్పుడు తను ఏదైనా ఆడదలుచుకున్నప్పుడు వస్తుందండి ఇది.
తను ఇలా వస్తుంది హ్యామ్స్ట్రింగ్. హ్యామ్స్ట్రింగ్ వచ్చేసి మనకు మోకాలుకు తుంటికాలుకు మధ్య ఉన్నటువంటి మూడు కండరాల కలయిక హ్యామ్స్ట్రింగ్ మజిల్. ఇది ఒకటే కాదండి, మూడు భాగాలు ఉంటాయి. మన తుంటి ఎముకను మరియు మోకాలును వచ్చడానికి ఇది సహకరిస్తుంటుంది. చూడండి ఇక్కడ హ్యామ్స్ట్రింగ్ పెయిన్తో ఒక ఫుట్బాల్ క్రీడాకారుడు బాధపడుతున్నాడు. ఇక్కడ మనం గమనించాల్సిందంటే చిన్న స్లైట్గా డిఫరెన్స్ ఉంటుందండి. రెస్ట్ సేము, ఐస్ సేము, కంప్రెషన్ ఓకే, ఆ పార్ట్ కట్టారు. మరి ఎలివేషన్ చూడండి, అక్కడ బ్యాగ్ ఉపయోగించారు, ఇక్కడ మాత్రం ఒక చిన్న రోలర్ను ఉపయోగించారు. ఆ రోలరు మనకు అందుబాటులో లేదు. మరి వెంటనే ఎలాంటి థాట్ రావాలంటే మన దగ్గర ఉన్నటువంటి ఒక బెడ్షీట్ని ఫోల్డ్ చేసి, వన్ ఆర్ టూ బెడ్షీట్ని యాడ్ చేసి కూడా ఫోల్డ్ చేసి అక్కడ పెట్టుకొని ఆ హ్యామ్స్ట్రింగ్ రోల్ చేస్తూ ఉంటే అది కూడా తను ఫ్లెక్సిబిలిటీగా తను చేయగలిగితేనే చేయించాలి. ఐస్ కాఫ్ స్ట్రెయిన్లో ఎలివేషన్ చూడండి, అదే రోలరు హ్యామ్స్ట్రింగ్ నుంచి కాఫ్ మజిల్కి వచ్చేసింది. సేమ్ రోలర్. ఇది గాయపడిన వాళ్ళే చేయాలని ఎక్కడా లేదు, మనం కూడా ఆ మజిల్ స్ట్రెంగ్తెన్ చేయడానికి మనం చేసుకోవచ్చు. ఇవి సార్ స్ట్రెయిను ఇవి చాలా ముఖ్యమైనవి మనకు. కాబట్టి వీటిపైన ఖచ్చితంగా అవగాహన ఉండాలి ప్రతి పీఈటీకి. ఇంకా లాస్ట్ వన్, మనకు ఫ్రాక్చర్స్ అంటే మనం చేయదగింది ఏం లేదు, అది మన చేతిలో ఉండదు. ఫ్రాక్చర్స్ ఇందాక సార్ చెప్పే అక్కడ ఉన్నటువంటి కండర తంతువులను, రక్తనాళాలను డ్యామేజ్ చేస్తుంది ఖచ్చితంగా. ఇది సాధారణమైనటువంటి ఎముకల ఇంక్లూడింగ్ స్కిన్ చీల్చుకొని బయటికి వస్తే అది కాంపౌండ్ ఫ్రాక్చర్. ఇందులో మనం చేసిన మొట్టమొదటి ఫస్ట్ ఎయిడ్ ఏమంటే బ్లడ్ సర్క్యులేషన్ని తగ్గించాలి, అది చాలా ఇంపార్టెంట్. బ్లడ్ లాస్ కాకుండా దీనికి ఐస్ అప్లై చేయకూడదు. ఫ్రాక్చర్స్కి మ్యాక్సిమం అప్లై చేయాలి, కానీ తక్కువ అప్లై చేయాలి. నెక్స్ట్ కమ్యూనిటెడ్. ఒక ఎముక విరిగి ఎక్కువ ముక్కలుగా మారిందనుకోండి అది కమ్యూనిటెడ్ ఫ్రాక్చర్స్. చిన్న 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 ముక్కలుగా, ఇది ఎక్కువగా క్రీడల్లో జరగదండి, మనకు సింపుల్ ఆర్డ్ కాంపౌండ్ ఫ్రాక్చర్ అని జరుగుతుంది. ఇది యాక్సిడెంట్స్లోనే జరుగుతుందండి కమ్యూనిటెడ్ ఫ్రాక్చర్. నెక్స్ట్ కాంప్లికేటెడ్, ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రాక్చర్. ఇది శరీరంలో ఎముకలు విరిగి సున్నితమైన భాగాలను చొచ్చుకొని పోయి డ్యామేజ్ చేస్తే జరిగేటువంటి ఫ్రాక్చర్ను ఇది కాంప్లికేటెడ్ అంటారు. ఆ పదంలోనే రిఫ్లెక్ట్ అవుతుంది దాని మీనింగ్. ఈ కాంప్లికేటెడ్ ఎలాంటి ఎముకల్లో జరుగుతుందంటే రీబ్స్, హిప్ బోన్స్, స్కల్, ఈ మూడు దానిలో జరుగుతుంది. ఖచ్చితంగా స్థాయి పెరిగితే మరణం సంభవిస్తుంది, అందులో డౌట్ లేదు. ఇంపాక్ట్ ఫ్రాక్చర్. ఇంపాక్ట్ మీన్స్ చొచ్చుకొని పోవడం. ఒక ఎముక విరిగి రెండు ఎముకలు, ఎముక ఒకటి విరిగితే రెండు అవుతుంది ఆటోమేటిక్గా, రెండు ఎముకలు ఇంటర్లాక్ ఒక దాని లోపల ఒకటి చొచ్చుకొని వెళ్తే ఇది ఇంపాక్ట్ ఫ్రాక్చర్. ఇంటర్లాక్ వెళ్ళిపోతుందండి. దీంట్లో ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సింది ఏమంటే తన యథాస్థితి మాత్రం రాదు. ఖచ్చితంగా కొంత మార్పు కనిపిస్తుంది, వాళ్ళు సాధారణ స్థితిలో అయితే ఉండదు. ఆ భాగం కొంత మార్పు వస్తుందండి. గ్రీన్ స్టిక్ ఫ్రాక్చర్ మనకు తెలిసినదే, పిల్లల్లో విరగదు కానీ వంగుతుంది. కానీ యథాస్థానానికి రావడం అనేది ఆ విద్యార్థి యొక్క శారీరక సామర్థ్యము, ఆ ఎముకల్లో ఉన్నటువంటి కాల్షియము, వాళ్ళు తీసుకునే డైట్ పైన ఆధారపడి ఉంటుందండి. తిరిగి వస్తుందనే గ్యారంటీ కూడా ఇక్కడ ఎక్కడా లేదండి. ఓకే సార్, ఇవి. ఇంకా మనకు హెడ్ ఇంజురీస్ ఇవన్నీ డైరెక్ట్ కాంటాక్ట్ చేస్తే వెళ్తుంది. నీ జాయింట్స్ ఇవన్నీ కూడా స్పోర్ట్స్ ఇంజురీస్ అంటే అనేది కండరాల్లో జరుగుతుంది. మనకు ఆక్సిజన్ లెవెల్ తగ్గినప్పుడు, అంటే
ఆక్సిజన్ లెవెల్ తగ్గుతానే ఆ భాగంలో వాటర్ పర్సంటేజ్ తగ్గుతుంది. ఆ వాటర్ పర్సంటేజ్ తగ్గుతానే కండర తంతువులు తన వెలాసిటీ లక్షణాన్ని కలిగి ఉంటాయి, అవి కోల్పోతాయి. అప్పుడు పట్టి బిగబట్టి ఉండిపోతాయి. దీనికి మనము ఫస్ట్ ఎయిడ్గా చెప్పాల్సి ఉంటే వాటర్లో ఫస్ట్ వాటర్ తీసుకుంటాం సార్. సజలీకరణ ద్రావణం ఉప్పు సాల్ట్ షుగరు మీకు కలిపి బాయిల్డ్ లైట్గా బాయిల్ చేసిన వాటర్లో కలిపి తాగించాలి. ఇది ఎక్కువగా మనకు ఉష్ణ ప్రాంతంలోనే ఎక్కువగా వేడి ఉన్నప్పుడు ఎక్కువగా ఆడుతున్నప్పుడు సరైన ట్రైనింగ్ లేని విద్యార్థి ఎక్కువసేపు ఆడుతుంటే ఇది జరుగుతుందండి. ఇది క్రాంప్స్ అండి.